డిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. తులారాశి. మీనరాశిలో రాహువు శని వక్రించి కుంభరాశిలో, ఆ తర్వాత గురుడు వృషభ రాశిలో, కుశుడు మిథున రాశిలో, రవిబుధులిద్దరూ సింహరాశిలో, శుక్రకేతువులు ఇద్దరు చక్కగా కన్యారాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ వారంలో మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి ఏదో రొటీన్గా వెళుతుంది. ప్రోగ్రెస్ అనేటటువంటిది పెద్దగా ఉండదు, ఏ ప్రమోషన్స్ ఉండదు, వర్క్లోడ్ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఏదో రకంగా అవి పూర్తి చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క రాహుబలం వలన మీరు కొన్ని పనులు మీరు చేసుకోగలుగుతారు. కొంత పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నీ కూడా పూర్తి కాకపోయినప్పటికీ కూడా ఏదో బండి కదులుతుందన్నమాట. అలాగే ఈ యొక్క అప్పులు కావాలంటే మాత్రం తులారాశి వారికి ఎన్ని అప్పులు కావాలిస్తే అన్ని అప్పులు ఇప్పుడు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. తీసుకోండి, చక్కగా వ్యాపారాలు అన్నీ కూడా మొదలు పెట్టండి. మరి 12 ఇంట్ల స్థానాలను బట్టే పరిశీలించినప్పుడు మీకు చాదస్తం బాగా ఎక్కువ పెరిగిపోతుంది. అలాగే ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కట్టడానికి, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి తులారాశి వాళ్ళు అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. మరి ఆ ఆలోచనలన్నీ కూడా ఈ యొక్క వారంలో మీకు ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనుల్లో లాభాలు, అలాగే వ్యాపారం న్యాయంగా వ్యాపారం చేయాలనేటటువంటి కోణంలో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఎడ్డమంటే తెడ్డం అని చెప్పే చెట్టేటటువంటి స్వభావం ఉన్నటువంటి మీరు ఈ సమాజంలో ఈ వారం మీరు మసలడం కొంచెం కష్టమే. మరి అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళకండి. మీ విషయాలను మీరు చూసుకోండి. ముందు మీ పెళ్ళాన్ని మీరు సరిగ్గా చూసుకోండి, మీ పిల్లల్ని మీరు సరిగ్గా చూసుకోండి, ఆ తర్వాతే ఈ యొక్క మిగతా విషయాలన్నీ కూడా. అలాగే పిల్లలకి సీట్లు కూడా ఇప్పించాలి అని చెప్పేసి ఇంటర్వ్యూలకి ఎగదొబ్బిన మీరు, మరి మీకు బాధ్యత ఎంతవరకు ఉందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతు కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి మరి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మీరు చక్కగా మీ ఇంట్లో కానీ మరి గుళ్ళో కానీ బయట మీరు దానం చేసుకోవాలా. అలాగే ఈ యొక్క కేతువు కోసం దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా ఈ వారం మంచి శుభమైనటువంటి ఫలితాలు మీకు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి.